பிரம்மச்சரி. அல்லாஜி சந்திரசேகர காத்ரி காரு ఎలాగో ఉన్నటువంటి చాలా మందికి ఈశ్వర స్వరూపంగా నమస్కారం. ప్రారంభంలో సందేశం అంటే ఒకటి సాంప్రదాయంగా ఉంది కాబట్టి నాలుగు మాటలు ముందుగా చెబుతున్నాను. అనేక మాటలు నా సంభాషణలు విని నాతో చిరకాల నుంచి ఉన్నటువంటి అందరూ కూడా వారి వరకు విన్న మాటలే కానీ కొత్త విని ఉండవు. ఈ ప్రపంచంలో అదృష్టవంతులు దురదృష్టవంతులు అని రెండు తరగతులుగా మనం మనుషుల్ని విభాగం చేసుకుంటాం. మామూలు దృష్టితో బాగా ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, ఆరోగ్యవంతుడు, సంతానం కలిగిన వాడు ఇవన్నీ ఉంటే అతడు చాలా అదృష్టవంతుడని మనం అంటూ ఉంటాం. ఇవి లేకపోతే దురదృష్టవంతుడు అంటూ ఉంటాం. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే వర్తమానంలో అతడు పొందేటువంటి సుఖములు అలా ఉండగా భవిష్యత్తు కొరకు ఈతడు ఎటువంటి కాలం ఇతడు సంపాదించుకున్నాడు అనే ప్రశ్న వేసేటట్టయితే ఈ సమాధానం మారుతుంది. ఈ నాకు ఏదో ఐశ్వర్యవంతుడై సుఖం పొందుతూ ఉండవచ్చు. దాని యొక్క అంతరార్థం పూర్వం ఎప్పుడూ సంపాదించుకున్నటువంటి పుణ్యం ఈనాడు కరుగుతూ ఉందని, భవిష్యత్తులో మళ్ళీ ఈనాడు పుణ్యం సంపాదించుకుంటే తప్ప ఏమీ లేదు అని అర్థం. ఈనాడు ఎంతో అష్టకష్టాలు పొందుతూ చివరికి భార్య పితృపోతుల పోషణ కూడా చేతకాని వాడు దురదృష్టమని అంటున్నామే, అతడికి జరుగుతున్న కాలం యొక్క అర్థం ఏంటంటే ఎంతో ఘోరమైనటువంటి పాపక్షయం అవుతున్నది. అందుకని జాగ్రత్తగా ఆలోచిస్తే ఈతడికి భవిష్యత్తు సముజ్వలంగా ఉన్నది. జాగ్రత్తగా ఆలోచిస్తే భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడం, ఉజ్జీవనమైన భవిష్యత్తును, దుఃఖరహితమైనటువంటి భవిష్యత్తును ఎవరైతే సంపాదించుకుంటాడో అతడు పుణ్యాత్ముడు, అదృష్టవంతుడు అని మనం అనాలి. భవిష్యత్తులో సుఖం అంటే ఉత్తర జన్మకు మళ్ళీ ఐశ్వర్యం అనే మామూలుగా మనం అర్థం చేసుకుంటాం. ఆ విషయంలో ఎవరికైతే ధార్మిక చింతన, దాన ధర్మాలు చేయడం, ఈశ్వరారాధన, అతిథి పూజ, పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం, వారి దగ్గర సందేహాల నివారణ చేసుకోవడం, ఇట్లాంటి సముచితమైనటువంటి ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో అతడు కూడా భవిష్యత్తులో ఒక సుఖాన్ని, ఉత్తర జన్మలో సుఖాన్ని, అదృష్టాన్ని మనం అనుకునే దాన్ని సంపాదించుకుంటున్నాడు. కానీ యథార్థమైనటువంటి భాగ్యశాలి ఎవరంటే భవిష్యత్తులో ఎన్నడూ దుఃఖమనేటటువంటిది తన ఛాయలకు రాకుండా నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి ఆత్యంతిక సుఖమును ఎవరైతే కోరుతూ ఉంటారో దాని ఎందుకు కోరిక, అభినవేశము, యథాశక్తి ప్రయత్నము ఎవరైతే చేస్తూ ఉంటారో వారు అదృష్టవంతులు, వారు భాగ్యశాలులు. వారిని చూసి అసూయపడవలసిందే అశక్తులు, లేకపోతే వారిని చూసి అనుసరించవలసిందే వివేకులు. ఇంతకన్నా ఇంకొక మార్గమే లేదు. కాబట్టి నేడు మనకు లభించినటువంటి సుఖాలు నిత్యం అనుకోవడం, భవిష్యత్తులో కూడా ఎలాంటి సుఖాలే కోరుకుంటూ చేయడం, ఒక ఆత్యంతిక సుఖాన్ని కోరేదాని ముందు అవివేకం అవుతుంది. ఆత్యంతిక సుఖము అంటే శాశ్వతమైనటువంటి బ్రహ్మజ్ఞానము, ముక్తి ఎవరైతే కోరుతున్నారో వారికంటే ధన్యజీవనుడు ఇంకొకరి సృష్టిలో లేరని అర్థం. అయితే దాన్ని గురించిన ప్రయత్నం ఎట్టిది చేయాలే? ఏం ప్రయత్నం? మోక్షమా, జ్ఞానం అనగా చాలా మంది ఇందాక మా చిరంజీవి శివకుమార్ గారు కూడా అన్నారు, ఏ రామనామం చేసినా, మూడుడైనా, చదువులేని వాడైనా,
ముక్తికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కారణమవుతోంది, కానీ ఈతడి యొక్క సమర్థత కాదు అసలు విషయం అని. సమర్థుడు ముక్తిని సంపాదించగలిగినాడు ఎవడు? లేడు. మరి దేని వల్ల వస్తుంది? ఈశ్వర అనుగ్రహం వల్ల. ఈశ్వర అనుగ్రహం దేని వల్ల వస్తుంది? తీవ్రమైన ఇచ్ఛ చేత, గట్టిగా కోరుకోవడం చేత. దానికి అందుకని శుభేచ్ఛ అని పేరు పెట్టారు. అది కోరుకున్న వారికి నిత్యం శాశ్వతమైనటువంటి లౌకిక పారలౌకిక స్వర్గాది లోకములలో ఉండే శుభ దంపతులు కాక నిత్యము శాశ్వతమైనటువంటి ఆనంద తత్వమందు శాశ్వతంగా స్థితి పొందడం, అది వాళ్ళకి లభిస్తుంది. ఇలా కోరుకున్నవారు ధన్యులని. అయితే ఇలా కోరుకున్నవారు పూర్వయుగాల్లో ఒక విధంగా ధన్యులు, కానీ తొలి ప్రభావం చేత అట్లాంటి మోక్షగామికి కూడా మోక్షకామి కూడా తొలి ప్రభావం చేత బుద్ధులు అనేకమైన విపరీతమైనటువంటి సిద్ధాంతములకు మార్గములకు లాభాంత సిద్ధాంతాలకు గురి చిన్నగా వెళ్ళవలసిన దారిలో ఆతడి పూర్వకర్మ ప్రచోదితమైనటువంటి ఇతర మార్గములను అనుసరిస్తూ ఇచ్చ సక్రమంగా ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క తత్వం కానీ ధర్మ యొక్క సూక్ష్మ లక్షణం కానీ అర్థం చేసుకోక అనేక మార్గాల్లో తిరుగుతుండడం సంభవిస్తుండదు. అది కలి ప్రభావం. అంటే ఆత్యంతిక సుఖము మోక్షము జ్ఞానము కోరేవారు కూడా ఇది దీని వల్ల వస్తుంది, దాని వల్ల రాదు, ఈ దేవత వల్ల వస్తుంది, ఆ దేవత వల్ల రాదు, ఈ దేవతని ఆరాధిస్తేనే వస్తుంది, ఆ దేవతను ఆరాధిస్తే ఈ దేవత ఆగ్రహం వస్తుంది, ఇట్లాంటి వాదోపవాదాలకి బుద్ధి భ్రమించి ప్రమాద స్థితిలో పడుతున్నారు కలిలు. అందుకని ఇట్టి వాదోపవాదములకు ఆస్కారం స్థాయి లేనటువంటి పూర్వగముల వారు సుఖంగా సీదాగా దగ్గర దారిలో ఈశ్వరానుగ్రహం పొంది వెళ్ళనే వెళ్ళారు. ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమిటో, లోకమంతగా ఉండేటువంటి ఈశ్వరుడు ఎవడో ఏ రూపంలో ఉంటాడో, లోకాన్ని దాటిన తర్వాత ఉండేటువంటి ఈశ్వర తత్వం ఎట్లా ఉంటుందో, ఈ మనిషి యొక్క నిత్య జీవన విధానంలో ధర్మం యొక్క నిజ స్వరూపం ఏదో, ఏది ఆధారమో, ఏది అనుసరణీయమో, ఏది పరిహార్యమో, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడ ఈ యుగంలో గురుబోధ అంటూ ఒకటి ఆవశ్యకమైనది. నిజంగా వ్యాస మహర్షి 5000 సంవత్సరములు నాడు పురాణములన్నీ మనకి ఇచ్చిన తర్వాత ఆయన కలి కోసమే ఇవన్నీ ఇచ్చినాడని స్పష్టమవుతున్నది. భగవద్గీత భగవంతుడు ఆవిష్కరించిన తర్వాత కలి ప్రారంభమైంది. అంటే కలిలో ప్రజల కోసమే అది వచ్చిందని కూడా సుస్పష్టమవుతున్నది. అంతకుముందు వీటి యొక్క ఆవశ్యకత ఎక్కువ లేదని, ప్రజలు సన్మార్గ రుజువర్తనలున్నాయి, పెద్దలని ఆశ్రయించి గురువులను ఆశ్రయించి సన్మార్గంలో వెళ్ళి తరించారని, వాదోపవాదములు ఇందులోకి వెళ్ళలేదని, వక్ర మార్గంలో కానీ బుద్ధి విశేషజన్యమైనటువంటి వాదోపవాదముల్లోకి వెళ్ళక వక్ర మార్గంలో వెళ్ళలే ధనియులు వెళ్ళారని కలిలో మనకి చాలా ఆవశ్యకమని దీన్ని బట్టి తెలుస్తోంది. ఈ వాంగ్మయం కలి ప్రారంభం తర్వాతనే స్మృతులకు శృతులకు వ్యాఖ్యానం, స్మృతులు పుట్టినవి, వ్యాఖ్యలు వ్యాఖ్యానములు పుట్టినవి, రామాయణ భారత అది అష్టాధ్యాయులు కాక ఈ రెండు ఎపిక్స్ అంటాం చరిత్రలు, ఇవి కాక అష్టాధ్యాయ పురాణములు ఆయన రాశారు, బ్రహ్మసూత్రములు నిబంధన చేశారు, సూత్రములు భాష్యాలు పుట్టినవి, భాష మీద వార్తికాలు పుట్టినవి, వ్యాఖ్యానాలు గ్రంథములు ఇదంతా కలిలో పుట్టినటువంటి వాంగ్మయంలో ఎవరైనా ఒక సత్యం తెలుసుకోవాలి అంటే ఎంత క్లిష్టమో ఎంత కష్టమో వాంగ్మయం చూస్తే భయం వేస్తుంది. ఇంత వాంగ్మయమా, ఇదంతా కలిలో పుట్టిందా, ఇదంతా లేకుండా పూర్వులు అందరూ కూడా సుఖంగా శాంతిని మోక్షమును పొందినవారా, ఏమిటి మనకున్నటువంటి కర్మఫలం అని అంటే అది అందుకనే మనకు ఇంత వాంగ్మయంతో సుపరిచితులు అయిన వారి యొక్క ఆవశ్యకత మనకుంది. ఈ వాంగ్మయం యొక్క సారభూతమైనటువంటి 4 మాటల్లో చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే మన వాంగ్మయాన్ని చదువుకుని
భిన్నతకి అన్ని స్వయంగా అర్థం చేసుకోవడం అనేటటువంటి ప్రమాదకరమైన శ్రమ తప్పుతుంది. గ్రంథం స్వయంగా చదివితే మన బుద్ధి అందులో వస్తువుని గ్రహించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ బుద్ధికి సంస్కార లోపం ఉండడం చేత తనకి ఎంత తెలుసునో అంతే తెలుసుకుంటుంది. అనేక గ్రంథములలో పరస్పర వైరుధ్యాలు కనపడడం చేత భ్రమ కలుగుతుంది. ఇది కాక సాంప్రదాయము, మరొక మతము, దేవుడు, ప్రచారకులు అనేవారు ఎవరైతే వస్తారో వారి మాట వింటే ఇంకా భ్రాంతి, భ్రమ, విభ్రమం కలుగుతుంది. అది తప్పించుకోవాలనంటే గ్రంథముల యొక్క సమగ్ర స్వరూపం బాగా తెలిసి కేవలం ఈశ్వరానుగ్రహం వారు పొంది ఆ అనుగ్రహం చేతనే తమ కర్తవ్యం ఒక లోక సంగ్రహార్థం లోకమును ఒక మంచి మార్గంలో నడిపించడానికి నాకు చేతైనటువంటి వృత్తిని నేను చేపడతాను అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారి మాటలే మనకి మార్గదర్శకములు అవుతాయి. చీకటిలో చేతిలో దీపం వలె కరదీపు వలె వెనక వస్తాయి. ఈనాడు ఉదాహరణకి రామాయణ గ్రంథ ఆవిష్కరణ జరిగింది. రామాయణ రహస్యములు, రహస్య దర్శిని. నా చిన్నప్పటి నుంచి అంటే సుమారు నాకు కాస్త చదువు రెండు ముక్కలు చదువుకోవడం చేతనైన వయస్సు 15 సంవత్సరాల నుంచి ఏదో చదువుతూనే ఉన్నాను. చదవడం ఒక వ్యసనం, ప్రజల బుద్ధి కాదు. రామాయణం మీదనే రైతాంతములు శ్రీనివాస శాస్త్రి గారి దగ్గర నుంచి మేధావులు, అనేక మంది పండితులు, చాలామంది అన్ని భాషల్లోనూ అనేక గ్రంథములు వ్రాయడం జరిగింది. సుమారు నేను 35-36 గ్రంథములు చదివినట్టు జ్ఞాపకం నాకు రామాయణం పైన. అనేక విధములుగా ఈ పరిశీలన చేస్తూ ఉంటారు. రామాయణ జాగ్రఫీ ఇన్ రామాయణ, హిస్టరీ ఇన్ రామాయణ, ది సివిలైజేషన్ ఇన్ రామాయణ టైమ్స్, ఇట్లా ఉంటుంది పరిశీలన. ఇది కాక రామాయణ రహస్యదర్శిని అనేటువంటి తుల్యమైన పేరుతో కూడా గ్రంథములు రాశారు వారు. పండితులే, సామాన్యులకి తెలియని విషయములన్నీ కూడా చాలా రాశారు. అన్ని గ్రంథములు రాసినా మళ్ళీ ఇది ఎందుకు అని ఇందాక వారే సమాధానం చేస్తూ చాలా సాంప్రదాయ సిద్ధమైనటువంటి మహాపండితులు ఎలా మాట్లాడారో అలా తప్పులన్నీ నావి, నాకు తోచింది రాశాను, ఇది నాకు చాపల్యం, అందులో సత్యం ఉంటే గ్రహించండి, లేదా తప్పులు నావైతే మీరు మర్చిపోండి, ఇట్లాంటి మాటలన్నీ అన్నారు అంటే అలాగే చెప్తారు మహాపండితులు అందరూ. నేను మొట్టమొదటిసారిగా కనుక్కున్నటువంటి రహస్యం లోకానుగ్రహం చేత నేను ఇస్తున్నాను, మీ అందరి మీద రేకొద్ది నేను రాశాను, ఇలాంటి మాటలు ఎప్పుడు ఎవరు ఏ పండితులు ఎప్పుడూ చెప్పలేదు. అది మన సాంప్రదాయం కాదు. డిస్కవరీ కానీ ఇన్వెన్షన్ కానీ ఈ మాటలు మన సంస్కృతిలో లేవు. పూర్వకాలంలో ఉండే పెద్దలు చెప్పినటువంటి మాటలు విని స్ఫూర్తి కలిగి నేను చెప్తున్నాను. సాక్షాత్ వేదవ్యాసుడే భాగవతం రాస్తూ అష్టాదశి పురాణముల తర్వాత తన భాగవతాన్ని రాస్తూ నిగమతరోర్ గణితం, నిగమతరు కింద నేను కూర్చుంటే దానికి దయ పుట్టి నా ఒంట్లో అది ఒక పండు పడేసింది. అది నా నేను స్వార్జితమైనటువంటి నా స్వయం ప్రతిభజన సంపాదన వస్తువు కాదని అంటున్నారు. అది అట్టి వ్యాసుని అనుసరించిన వారన్నమాట ఈ గ్రంథకర్త. లేకపోతే నేను చాలా పరిశీలించాను, 50 సంవత్సరంలో అన్ని పురాణములు బాగా చదివాను, అందరికీ వచ్చే సందేహాలు చాలా తీరుస్తూనే ఉన్నాను టీవీలోనూ అక్కడను, అయినా సరిపోవటం లేక నేను ఇప్పుడు మళ్ళీ రాయాలని రా ఇట్లాంటి మాటలు అంటారు. అది ఈ కాలపు గ్రంథకర్తల యొక్క స్వభావం అలా ఉంటుంది, వారు అలా చెప్పలేదు. ప్రారంభం నుంచి రహస్య దర్శనం అన్నప్పటికీ కూడా సందేహ నివారణ ఇది. సందేహం అనేది ఒక పీడ, దాంట్లో అంతా దోషభూయిష్టమై లోకానికి విషప్రాయమైన బీజాలన్నీ ఉన్నాయని ఒక్కరోజు కనపడుతుంది. అది వాళ్ళ దురదృష్టం. దాన్ని చదివి నిజమనుకునే వారికి భ్రాంతి కలిగేటటువంటి ఈ అష్టమ శని కాలము నడుస్తూ ఉంటే అది బాగా నచ్చుతుంది కొందరికి. కానీ సద్బుద్ధి అంటూ ఉంటే సదసద్వివేక సంపత్తి కావాలి, నాకు సత్యం తెలుసుకోవాలని ఉంది. బాబు అయ్యా నాకు సత్యం చెప్పండి, మీరు ఏది సత్యం చెప్పినా నేను మీ ఇంటి ప్రమాణబద్ధత వినడానికి సిద్ధంగా ఉన్నాను
అని వినయశీలుడు ఎవడైతే వీళ్ళు అడుగుతాడో అతనికి సత్యం లభిస్తుంది. సత్యాన్వేషణ చేసేవారికి సత్యం అన్వేషించుకుంటూ ప్రత్యక్షం అవుతుంది. అది ఇలాంటి వికారం అనేక గ్రంథములు నేడు పూర్వగ్రంథం ఎంతమంది పండితులు పుట్టినా రాసినా ఇంకా నేడు ఏదో ప్రచారం జరుగుతుంది. ఈ కాలంలో 2000 సంవత్సరంలో జూలై నెలలో ఈనాడు ఆవిష్కరించబడిన గ్రంథం అనేక కుమర్శలకు అజ్ఞాన భూయిష్టమైనటువంటిది, అహంకార భూయిష్టమై అవేకంతో కూడుకుని ద్వేషబుద్ధితో పుట్టినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఇందులో ఉన్నది. వాల్మీకి పూర్వ చరిత్ర, ఆ తర్వాత నిషాదుడని అదినేదిని మనం వింటూ ఉంటాం. అగ్నిశర్మ అనేవాడు బ్రాహ్మణ చరిత్ర చెప్తారు ప్రారంభంలోనే. అతడు భ్రష్ట బ్రాహ్మణుడు అయినప్పటికీ బ్రహ్మాంసులు పుట్టారట వాడు. బ్రహ్మాంసులు పుట్టిన ఒక బ్రాహ్మణుడు భ్రష్టుడు కావడం అంటే ఇదంతా కూడా ఈశ్వరం లేల ఏదో ఒక భవిష్యత్తులో ఒకనొక వ్యక్తిని సర్వాంగ సుందరంగా ఒక విశేష లక్షణములతో ఈశ్వరుడు సృష్టించి తెలుసుకున్నాడు. కాబట్టి బ్రహ్మాంసులో పుట్టినప్పటికీ అవిద్య మోహము మొదలైన వాటిలో భ్రష్టుడు పుట్టిన తర్వాత తీవ్రమైనటువంటి ఆత్మ ఔన్నత్యము తనకు సత్యాన్వేషణము జ్ఞానము జ్ఞాన సౌపార్జనము కొరకై తను తాను గ్రహించుకుని విచారంతో తీవ్రమైన తపస్సుకి మనిషి చేస్తే తప్ప సత్యాన్వేషణం పూర్తి కాదు. నేను బాగానే ఉన్నాను, యోగ్యుణ్ణి, నేను పండితుణ్ణి అనుకుని తపస్సు చేస్తే కింద పడిపోయి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి భ్రష్టుడైన వాని యొక్క తపస్సు ఎంతో ఇతో విధంగా శక్తివంతమై ఉంటుందని పెద్దలు చెప్తారు. అది వేదనలోంచి పుట్టింది, తపము వేదన రెండు ఒకటే. ఆవిడ చరిత్ర అద్భుతంగా రాశారు ఇతర పురాణాల్లోంచి. అది చెప్పినట్టు దృష్టాంతం లేకుండా మరి ఇతర గ్రంథములో ప్రమాణం శ్లోకం లేకుండా రాయలేదు. నేను ఎప్పుడు పౌరాణికుని కాబట్టి శ్లోకాలు రాయడం సహజమే అని చెప్పి చమత్కరించారు. కానీ మనకు ఆ పురాణాల పరిచయం కూడా ఇందులో అయిందా లేదా? తెలుగులో రాసి మాట శ్లోకం చెప్పకపోతే ఇది వారి మాట అని అనుకోవచ్చు కదా. ఆ పురాణములు కూడా మనకు పరిచయం ఇందులో చేశారు. పౌరాణికులు ఎట్లా ఉండాలి, ఇందులో వారి క్వాలిఫికేషన్స్ చాలా వినయంగా రెండు మాటలు రాసుకున్నారు. వేదం చదువుకున్నారు వారు, శ్రౌత స్మార్త వ్యాకరణ తర్క వేదనాంత సాహిత్యములు, ఇందులో ఏదో ఒకటి చదవడానికి జీవితం సరిపోతుంది. ఇవన్నీ ఒకరేందు భగవంతుడు ప్రవేశపెట్టాడంటే ఇవన్నీ చదివిన తర్వాత చెప్పేటటువంటి పురాణ వక్తృత్వ ధోరణి అందులో పుణ్యం అతడు ఉండవు, పరిహరించవలసిన వాక్యములు ఉండవు, సారభూతములయ్యే ఉంటాయి. ఇవన్నీ తెలిసిన వారు పురాణం చెబుతుంటే మనకు ఎలాగ చెబితే మన హృదయంలో ప్రవేశిస్తుంది, మళ్ళీ సందేహం పుట్టదు, అట్లాంటి ధోరణితో అవి ఉపన్యసించబడతాయి. కాబట్టి పౌరాణికులకి ఇన్ని సుఖలక్షణములు ఇంత విజ్ఞత ఉండవలే అని చెప్పి పౌరాణికుల లక్షణం కూడా పూర్వం చెప్పబడింది. అట్టి లక్షణములన్నీ వారి ఉండడం చేత ఈ రామాయణ గ్రంథాన్ని గురించిన 4 మాటలతో పాటే గురు సందేశంగా పూర్తయిపోయింది. ఇది వేరు అది వేరుగా నాకు అనిపించలేదు. అది ఒక అదొక సబ్జెక్ట్ ఇదో సబ్జెక్ట్ నాకు అని అనిపించలేదు. సన్మార్గం కోరేవారికి ఇతర భ్రాంతిని కలిగించేటటువంటి మార్గములకి వెళ్ళకుండా ఉండేందుకు గాను శుభేచ్ఛ కలిగిన వారికి దగ్గరదారి నాయన ఇది వీళ్ళు అని చెప్పి ఈ సిద్ధాంత ప్రచారకులు అను కాక ఉపదేశం చేసిన వారు లోకానికి హితైషుడు, వారి జన్మ ధన్యం. కాబట్టి నేటి కాలంలో చిన్న చిన్న విషయములలో మనుషులు క్రోధానికి అహంకారానికి ద్వేషానికి తీవ్రమైనటువంటి క్రూర కర్మలకు మనస్సును పూనిస్తున్నారు. ఇంత చేస్తే 3 ఎకరాలను గురించి హత్య చేసేవాడు, 10 లక్షల ఆస్తిని గురించి తండ్రితో విరోధించి
తండ్రి చావుకోరే కొడుకు, ఇంత భీషణమైనటువంటి అజ్ఞానము మనుషులను ఆరోహించినటువంటి కాలంలో లోకాన్ని తన ఏలాలనేటువంటి కాంక్షతో లోకం కోసం ఏలడం మర్చిపోయి తన కోసమే ఏలుబడి చేపట్టడం అనేటువంటి కాలం ఈ దేశానికి ఇప్పుడు పరిణామ దశలో వచ్చింది. గత కొన్ని సుమారు 20 సంవత్సరముల నుంచి భారతదేశం పరిపాలించబడింది అంటే ప్రజల కోసం కాక పాలకుల కోసం ప్రచారం పరిపాలన చేయబడిందని చెప్పవచ్చు. ఒక విధంగా పాలకుల స్వార్థం కోసం పరిపాలించబడింది. ఆర్షధర్మంలో పరిపాలన ఒక భారమే, కానీ స్వార్థం కోసం, స్వప్రయోజనం కోసం, తన భోగభాగ్యాల కోసం సింహాసనం మీద కూర్చోవడం అనేటువంటిది అనార్య లక్షణం. ఎన్నడూ అలా కూర్చడం లేనే లేదు. తండ్రి బిడ్డలు ఆ దృష్టితోనే రాజు ప్రజలు ఉన్నారు. నేటి కాలంలో మనకి ఇప్పుడు ఈ సమాజంలో, ఈ దేశంలో మనకు సుఖము, శాంతి, సౌభాగ్యము, ఏకత ఉండాలంటే కర్తృత్వం ఏమిటంటే ఏ రాజకీయ ఉపన్యాసానికి ఇవ్వండి, ఏ పార్టీలోనూ చేరి ఇతర పార్టీలతో కత్తి తీసి దూసి యుద్ధం చేయడం దాకా సనాతన ఆర్యధర్మ స్వరూప స్వభావాలు ఏమిటి? అసలు మన దేశం ఇదా? పూర్వ ఈ దేశకాలంలో పూర్వ పరిస్థితి ఈ దేశంలో ఎట్లా ఉండేది? అట్టి వ్యవస్థ ఏది? ఆనాటి సామాజిక వ్యవస్థ, ధర్మం యొక్క స్వరూపము, పాలకుల యొక్క స్వభావ లక్షణములు, ప్రజలు ఈ జీవన మార్గంలో ఎట్లా ఉండేవారు, ఇవన్నీ పూర్వ భారత సంస్కృతిని తెలుసుకోవడం చేత ప్రజలు కొంచెం సరైనటువంటి అవగాహన, మార్గము మనసుకు తోచి సుఖశాంతులు లభిస్తాయి. కానీ ప్రజలను పిలుస్తాను, నేను వంత ఉద్ధరిస్తాను అనుకుని ఎవరు ఎప్పుడు ఏ ప్రభువు కానీ, ఏ మహర్షి కానీ, ఏ యోగి కానీ, ఇవరికి బ్రహ్మదేవుడు కూడా నేను ప్రజలు ధరిస్తున్నానని ఎక్కడా అమ్మన్నట్టు కనపడటం లేదు. అలాంటి సంస్కృతిలో దానిపైనంతా భారం వేసుకొని ఉన్న వీళ్ళు రక్షించడానికి పుట్టాలని స్వార్థంతో ఉండే కాలంలో సనాతన ఆర్య ధర్మాన్ని ఒక్క మాట అధ్యయనం చేయవలసిన బాధ్యత మనకుంది. ఆ అధ్యయనానికి ఎటువంటి పూర్వచరిత్ర హిస్టరీ టెక్స్ట్ బుక్స్ ఏమాత్రం ఉంటుంది? కొద్దిగా ఉంటుంది. మరి దేంట్లో ఉంటుంది? పురాణంలో ఉంటుంది. పురాణంలో చరిత్ర, ధర్మము ముడిపెట్టుబడి ఉంటాయి. అది ఈశ్వరుడి యొక్క గాథలు కావు. అది ఆనాటి మానవ సమాజంలో ధర్మం అనేటువంటి ఒకనొక వస్తువు యొక్క చరిత్ర. అలా అర్థం చేసుకున్న కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో వాటిని మనం గుర్తుపెట్టుకుంటే మన దేశం ఎంత బాగుపడుతుందో వేరే చెప్పక్కర్లేదు. మన కర్తవ్యమంతా కూడా పురాణ భారతం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రమే ఉంది. ఎట్టి వికారానికి మనసు లేను కాక కామక్రోధ లోభములను ద్వేషాన్ని పక్కన పెట్టి పాపం యొక్క ఫలం అనుభవిస్తుంటే కర్మక్షయం అవుతుందని, పుణ్యం యొక్క ఫలం అనుభవిస్తుంటే పుణ్యం తరిగిపోతుంది, భవిష్యత్తుకి ఏం చేసుకుంటున్నాను, తరిగిపోయే పుణ్యం కోసం మళ్ళీ సంపాదన చేసుకోవాలా, నిత్యము శాశ్వతమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలా, ఆర్యవర్తంలో పుట్టి, ఆర్యజాతిలో పుట్టి, మహర్షుల సంతానంగా పుట్టి అనవసరానికి లోటు లేకుండా ఉన్నవారు ఇంతకన్నా ధన్య జీవనం ఇంకొకటి అవకాశం మరిప్పుడు కలుగుతుంది. మళ్ళీ పాఠగర్మలైతే ఎటువంటి దేశపాల పరిస్థితుల్లో పడతామో మనకు తెలియదు. ఆ ద్వేషరహితమై అయినటువంటి ఏ ధర్మములను చూసినప్పటికీ తన ధర్మంతో సమన్వయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేటటువంటి వాడు యథార్థమైన ఆర్యుడు. అట్లాంటి వారు ఒక గురువుని ఆశ్రయించాలి. అంటే గురువు యొక్క తత్వం ఒక మతం కాదు. గురువు అనేవాడు ఒక సిద్ధాంత ప్రచారకుడు కానీ కాడు. భేదబుద్ధిని నిర్మూలించి ఒకే ఒక వస్తువు ఎందు దృక్పథం మిగిలించి మనుషులు ఉండే వికారములను నువ్వు అతను చేసుకో, నువ్వు సంపూర్ణ వ్యక్తిని కా అనేటటువంటి బోధ చేస్తూ దానికి తనకి చేతనైన సహాయం చేస్తూ ఈశ్వరునికి వెళ్ళే దగ్గరికి వెళ్ళే మార్గాన్ని చూపించేటటువంటి వాడు గురువు. అంతే తప్ప
అతనికి విద్య ఆరాధన పొందడం కానీ దానివల్ల అతడు ఆనందించడం కానీ ఈ రెండు కూడా అనావశ్యకములు. అలాగా దాన్ని చూసి సంతోషపడిన వాడు మనిషి మాత్రుడు అవుతాడు. ఆరాధనకి సంతోషిస్తే ఈశ్వరుడు కూడా సంతోషపడతాడని అంటారు. కానీ అతడిచ్చే ఫలం నిత్యం శాశ్వతం. గురు ఆయన భగవంతుని చూపిస్తాడు. అయితే నిన్ను చూడడానికి నాకెవరు సహాయం చేస్తారని భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు గురువును చూపిస్తాడు. ఇలా చెప్తున్నారు పెద్దలు. అంతే కానీ ఏ మతానికి ఒక మార్గానికి ప్రత్యేకంగా గురు గురువుని భావించక మనోవికారం లేని మార్గదర్శకత్వంగా ప్రసాదించుకుంటూ గురువు నడిస్తే అతడు ఎవరైనా మనకి సాక్షాత్కరించి మనకి ఆ మార్గాన్ని చూపిస్తాడు. జగత్తున్నంతకాలం జీవకోటి మనుషులు ఉంటారు. జగత్తు ప్రారంభం చివరిదాకా ప్రతి మనుషుడికి మోక్ష అవసరమే. అంటే జగత్తు ప్రారంభం నుంచి చివరిదాకా గురువు అనేవాడు ఉండవలసిందే. జగద్గురు అంటే జగత్తున్నంతకాలం ఉండే గురువు అని అర్థం. ఒకనాడు ఉండొకనాడు లేనివాడిని కాదు. అది అంత అర్థం ఉంటే తత్వమే. ఆధారం చేత శివ గురువు, శివుడే గురువు. అతన్ని ధ్యానించాలి. నా మనసు వికారాన్ని నీవే నేర్పించు. నేను అపండితుడను కాబట్టి నీవే నన్ను రక్షించి నన్ను తగినంతగా నీ దగ్గరికి చేరుకో అని చెప్పడం. మనోవికారాలకి దారి తీసేటువంటి కోమరుసలకు దారిపోకుండా ఉత్తమ గ్రంథంలో పెద్దలు మాటలు వినడం మన కర్తవ్యం. ఇవే నేను ఒక మాట జ్ఞాపకం చేయించుకున్న విషయం. శివ గురువు, శివో రక్షడు. ఇంకా అధ్యయనం అనే గ్రంథాన్ని గురించి సుప్రసన్న గారు చెప్పారు. మరొక యోగిని చరిత్ర కూడా ఈనాడు గ్రంథావిష్కరణ జరిగింది. ఆమె నిర్వికారంగా ఒక పరమ సాత్వికురాలి జ్ఞానస్వరూపునిగా జీవించి తరించిన వ్యక్తి ఆవిడ. బాగా నాతో చాలాసేపు అన్ని విషయాలు ముచ్చటించింది. ఆవిడ మాట బాధ అంతా నాకు జ్ఞాపకం ఉంది. ఆవిడ భాష, ఆవిడ గురించినటువంటి చరిత్ర తెలుగులో వ్రాశారు. మహాత్ముల చరిత్రలు చదివితే మనలో ఏ గుణాలు ఉండాలో, ఏది మంచిదో తెలుస్తుంది, ఏది ఉండకూడదో తెలుస్తుంది. నీతి శాస్త్రం చదవడం కంటే మహాత్ముల చరిత్ర ఎక్కువ లాభదాయకం. కాబట్టి అవి కూడా అందరూ ఆదరించి చదవాలని. ఇంకొక విషయం ఏమిటంటే రామాయణంలో ఇన్ని గ్రంథములు, దాని వివరించిన గ్రంథములు పుట్టినవి. ఇంగ్లీష్లోను హిందీలోను కూడా వచ్చాయి. ఈ గ్రంథం నేను కొద్దిగా రాత్రి చూశాను. నాకు ధైర్యం అర్థమైందండి. అలా రోజు రాసిన సమగ్రంగానే ఉంటుంది. రామాయణం ఒక తెలుగు వారికి మాత్రమే కాదు కదా, యావత్ భారతానికి సంబంధించిందే కదా. ఆ జంటవారు నివారత చేయడానికి ఇతర భాషల్లో సమర్థులైన వారు ఎవరైనా ఉంటే ఇంగ్లీష్లో హిందీలో తర్జుమా చేసి భారతదేశంలో ప్రచారం చేస్తే ఈ గ్రంథం యథార్థంగా భారతదేశకు ఉపకరించగలిగిన ఉద్గ్రంథం అని నేను చెప్తున్నాను. దాని మీద అతిశయోక్తి చెప్పలేదు.